న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో శ్రీ అంకమ్మతల్లి ఆలయానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో మారారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కాజ్వేపై ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతి. ఇద్దరు యువకులు గల్లంతు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-59 వాహన ఒక ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్యామసుందరపురంలో చల్లకాలువ నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మతల్లి ఆలయానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావాద్రుడు ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మంగళవారం కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన పరుచూరి పెంచలయ్య, భారతమ్మ నందు, చరణ్ సాయి, దేవసేనమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తుల కోసం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతల దాతృత్వాన్ని మరువలేని వారిని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, ప్రన్నగ సాయి, నందమోహన్, బాలు, పూలేంద్ర, రాము, వెంకటేశ్వర్లు, చిరంజీవి, రామ్మూర్తి, బాలాజీ, శర్వన్, కృష్ణ, కోటయ్య పాల్గొన్నారు. కూర్చోనాడు, కూర్చోలే, కూర్చోలేడు, డాడీ వస్తా, కూర్చోయి. నాకు విషయం కాదు, ఏ విషయం నాకు ఫాలో చేస్తాను. తిరుపతి జిల్లా కోట పట్టణం శ్యామసుందరపురం గ్రామం సువర్ణముఖి నది ఒడ్డున వెలసి ఉన్నటువంటి ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయాన్ని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, చైర్మన్ గారు, ఆయన ఆశీస్సులతో గూడపాకల సుబ్బారావు గారు దాత అయి అంకాళమ్మ గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం అన్నప్రసాదాన్ని చేయాలని చెప్పేసి చైర్మన్ గారు దేవాలయం తోడ్పాటు అందజేస్తున్నటువంటి దాత ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం పెట్టాలని అనుకున్నారు. దానికి కూడా దాతలు ఎంతమందో సహకారాన్ని అందజేస్తూ ముందుకు సాగిస్తున్నారు.
ఈరోజు దాతలు అనేక మంది కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందజేయాల్సిందిగా కోరుతూ, ఈరోజు దాతలు పచ్చూరి పెంచలయ్య గారు, భారతమ్మ గారి దాతృత్వంతో ఈ అన్నప్రసాదం కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అందులో ఇదంతా కూడా మన మీడియా అందరూ కూడా ఇళ్ళ ప్రచురిస్తున్నటువంటి వార్తల వల్ల బాగా డెవలప్ అవుతూ కోటపట్నంలో కలిసినట్టు కోటమ్మ తల్లి అక్కడ డెవలప్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని బీసీఎన్ ఛానల్ వారు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నారు. కావున అందరూ కూడా అమ్మవారి ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం పరిధిలోని కొత్తగుంట నుండి మల్లాం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న మధురెడ్డి, షారూక్ అనే ఇద్దరు యువకులు తాగేడు గ్రామం వద్ద నున్న కాజ్వేపై ప్రవహిస్తున్న వరదనీటి ఉధృతికి ప్రమాదవశాత్తు గలంతయ్యారు. వీరిలో మధురెడ్డిది బుచ్చిరెడ్డిపాలెం కాగా, షారూక్ జార్ఖండ్కు చెందినవాడు. వీరు కొత్తగుంట గ్రామంలో ఓ చికెన్ షాప్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మల్లంకు మోటార్ బైక్పై తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు మధురెడ్డి మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. సంఘటనా స్థలానికి వచ్చిన అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ వివి రమణ కుమార్, సిఐ హుస్సేన్ బాషా, ఎస్ఐ చిన్న బలరామయ్య గల్లంతైన వారి ఆచూకీ కోసం కృషి చేశారు. ఇప్పుడు సతీ చెప్పాడు సార్, వాళ్ళు మూడు నాళ్ళకి రాయరాయి కట్టకుండా ఈ చోర ఆ చోర రాయ సార్, మనకు తగ్గిద్దంటే వచ్చే సరే మాట్లాడతాను. మీరు మీకు ట్రిప్ వెళ్తాడా? మళ్ళా పుద్దు పోతుంది, ఇబ్బంది పడదు మనం. ఒక్క నిమిషం, వాళ్ళు కూడా
చూసేవాళ్ళు చాలా ఎక్కువలు వచ్చారు ఎండాకాలం రోడ్డుకి దిగంగానే ఉంటాయి పక్కన బర్మ కూడా ఫుడ్ రోడ్లో మల్లం దగ్గర ఈ కాజ్వే ఏదైతే ఉందో ఈ వర్షాల కారణంగా ఇక్కడ బందోబస్తు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మా కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఆపాడు ఇక్కడే, కాజ్వే కంటే ముందే ఆపాడు. ఆగండి మీరు వెళ్ళొద్దండి అని మీరు చెప్పారు. వాళ్ళు సరే అని చెప్తూ మళ్ళీ సడన్గా రేస్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నీళ్ళు కూడా పెద్దగా ఏం లేవు, ఒక ఫీట్ అంతే ఉంది అన్న, ఓన్లీ 1 ఫీట్ ఉంది ఆల్మోస్ట్. అక్కడ పోతూ పోతూ స్కిడ్ అయింది అక్కడ లోపల రోడ్డు మీద స్కిడ్ కావడం వల్ల వాళ్ళు ముందర ఉండేవాడు ఇమీడియట్గా పక్కనే ఉండేటువంటి కాలువలోకి జారిపోయాడు, నీళ్ళలోకి జారిపోయాడు. ఇతన్ని కాపాడదామని ఇంకొక అతను వెనక ఎవరైతే కూర్చున్నా అతన్ని కాపాడదామని అతను దూకాడు, అతను కొంత దూరం పోయాడు. మళ్ళీ అతను కూడా ఆ యొక్క మరి ఈ ధాటి ఉద్ధృతికి నీటి యొక్క ప్రవాహానికి తట్టుకోలేక అతను కూడా పోయినట్టున్నాడు. ఇప్పుడు గజ ఈతగాళ్ళు తెప్పిస్తాను, దుగ్గిరాజపట్నం దగ్గర నుంచి గజ ఈతగాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరిని బాడీస్ తీస్తాం, ట్రేస్ చేస్తాం. ఇక్కడ కోటగుంట గ్రామం దగ్గర జరిగింది. అథారిటీ తరఫున స్టాప్ చేసినప్పుడు కూడా వేగంగా వాటర్ హౌస్లోకి వెళ్ళారు. అక్కడ అన్ఫార్చునేట్గా ఇద్దరు పక్కన పాయింట్కి దే వర్ డ్రౌన్. ఇప్పుడు అది సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. ఒకటి బాడీ ఆల్రెడీ ఫైండ్ అవుట్, రెండవ బాడీ కోసం సెర్చ్ ఆపరేషన్ ఇక్కడ జరుగుతున్నది. ఈ భారీ వర్షం వలన ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి అందరి విలేజర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నా డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అది గ్రామ పంచాయత్, అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ తరఫున. బట్ ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మీ అందరితో నాకు అది మళ్ళీ ఒక రిక్వెస్ట్, ఇలాంటిది సమయకి మీరు ఇంటికి ఉండాలి. ఇది ఇలాంటి మీకు రిస్క్ తీసుకోవడానికి అవసరం లేదు. దీంట్లో ఈ ఇద్దరుకి పరివారజనకి నా తరఫున నుంచి మై హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్. నెక్స్ట్ టైం మీరు అందరూ ఖచ్చితంగా ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది, ఈవినింగ్ వరకు వీఆర్ హోప్ఫుల్ ఇట్ ద సెకండ్ బాడీ ఆల్సో విల్ బి ఏబుల్ టు ట్రేస్. థ్యాంక్ యూ. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వీసీ 59 వాహనౌక ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం షార్లోకి ఎస్సీసీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన రాకెట్ సన్నద్ధత సమావేశంలో శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. ఎంఆర్ఆర్ ముగిసిన వెంటనే షార్లోని భాస్కర అతిథి భవన కాన్ఫరెన్స్ హాల్లో లాంచ్ ఆథరైజేషన్ సమావేశం జరిగింది. రెండింటిలో రాకెట్ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, పరీక్షలు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం
సాయంత్రం ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 3:08 ప్రారంభం కానుంది. ఇది నిరంతరాయంగా 25 గంటల పాటు కొనసాగిన పిదప బుధవారం సాయంత్రం 4:08 పిఎస్ఎల్వి వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లనుంది. పిఎస్ఎల్వి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా 3 ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకువెళ్లనుంది. The Proba 3 mission consists of 2 satellites, the Occulter and the Chronograph, with a combined weight of approximately 560 kilograms. These satellites are set to be launched in a stacked configuration using ISRO's workhorse launch vehicle, the PSLV. The PSLV C-59 mission will be undertaken from first launch pad located at Satish Dhawan Space Center, SDSC, Shar, Sriharikota. This mission marks the 61st flight of the Polar Satellite Launch Vehicle, PSLV, and the 26th mission using the PSLV XL configuration. The Proba 3 mission, dedicated to the exploration of the Sun's corona, seeks to achieve its objectives through the deployment of 2 satellites in a highly elliptical orbit. Proba 3's design will enable continuous views of the Sun's corona, which Earth-based observers only witness briefly during solar eclipses. This precise mission relies on millimeter-level accuracy to cast a shadow between the 2 satellites, effectively blocking direct sunlight and providing clear observation of the Sun's outer atmosphere. This mission demands a high altitude orbit, enabling the satellites to fly in formation for about 6 hours at peak altitude, where the influence of Earth's gravity diminishes, reducing propellant usage and facilitating optimal positioning control. Additionally, the spacecrafts carry instruments such as spectrometer and radiometer to study radiation near Earth and measure total solar irradiance, which is vital for climate science. This momentous event not only showcases the spirit of international collaboration in space exploration, but also highlights the relentless pursuit of knowledge and innovation. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఎందులోనూ తక్కువ కాదు అని, అంగవైకల్యమైనది శరీరానికే కానీ మనసుకు కాదు అని, సమాజంలో వారు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి అని సీనియర్ రోటీనియర్ కార్యక్రమదాత ఎల్ఎస్సిరి గోపాలరెడ్డి తెలియజేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు దివ్యాంగులకు పలు సరుకులను దుప్పట్లను అందజేశారు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సీనియర్ రొటేరియన్ ఎల్ఎస్సిరి గోపాలరెడ్డి దాతృత్వంతో పలు సరుకులు దుప్పట్లను క్లబ్ అధ్యక్షులు నాసిన నాగలు సీనియర్ రొటేరియన్ కంటి రామ్మోహనరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఎందులోనూ తక్కువ కాదని, అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని, సమాజంలో వారు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి అని, వీరికి మా రోటరీ క్లబ్ తరఫున ఎల్లవేళలా సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చోళవరం గిరిబాబు, బండి ధనుంజయరెడ్డి, నెల్లబలి సిద్ధారెడ్డి, మోలే హరినాథరెడ్డి, నాగరాజు రెడ్డి, సనత్ నెరెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, కోట కృష్ణ, కృష్ణంరాజు పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం నివేదన చేయాలనే ఉద్దేశంతో మా పెద్దలు గౌరవం లేదు సీనియర్ రొటేరియానికి కొంత ఎల్ఎస్సి గోపాలరెడ్డి గారు ఆ కార్యక్రమానికి నేను దాతృత్వం ఇస్తానని చెప్పి ఈరోజు 20 మందికి 20 రకాల పరసరుకులు, అలాగే ఈ చలికాలం కాబట్టి వారికి సౌకర్యం ఉంటుందని గోపాలు ఈ కార్యక్రమాన్ని నేను అందజేస్తానని వాళ్ళు ప్రభుత్వ ద్వారా నేను అందరికీ కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. చాలా సంతోషం, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ సీజన్లో ఏదైతే చేయాలో అదన్నీ కూడా వస్తుంది. మా క్లబ్ సభ్యులందరి సహకారంతో ఇప్పుడు కూడా చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటూ, అది
ఈ కార్యక్రమానికి దాతృత్వం వహించి మీకందరికీ మీరు అందజేస్తున్నారు డాక్టర్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ చేసిన డాక్టర్ రామ్మోహన్ రావు గారికి, మా సీనియర్ సభ్యులు, మా రిటైర్డ్ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి డాక్టర్ గోపాల్ రెడ్డి గారికి ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా మన మెంబర్ కలశ్రీ గోపాల్ రెడ్డి గారు ఈ దాతృత్వంతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ప్రతిసారి మనం ఆయన నాకు చెప్పినట్టు ఏ దీనికి అవసరమో ఆ అవసరాన్ని బట్టి ఈ కార్యక్రమం చేస్తే చాలా మంచిది. అందులో రాబోయే చలికాలం దానికోసమని దుప్పట్లు చేశాడు. బట్ పొల సరుకులు కూడా ఇవ్వాలని అనుకోవడం కూడా చాలా మంచిది. సో ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన ఎల్ఎస్ఏ గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను, యాక్చువల్గా ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది చాలా తీవ్రంగా ఉంది. రోజు చూస్తున్నాం మనం పేపర్లో కూడా, దానికి అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం కూడా చేపట్టింది కానీ ఐ థింక్ అంత ఇదిగా ఉండట్లేదు. నేనేమో రెడ్ క్రాస్ వాళ్ళతో మొన్న మాట్లాడాను, ఆమెతో మాట్లాడితే ఎట్లా అని అడిగింది. అడిగితే మేము రోటరీ క్లబ్ తరఫు చేపట్టాలనుకుంటున్నాము. ఈ స్కానింగే కాకుండా ఏదైనా ట్రీట్మెంట్ కూడా దానికి సంబంధించిన ఇది కూడా మీరు సజెస్ట్ చేస్తే మేము ఆ మందులు అవి ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పాం. కొట్టుపాళ్ళు అది కూడా మనకు తెలుస్తుంది, తెలిస్తే ఆ కార్యక్రమం కూడా చేపట్టాం మా రోటరీ క్లబ్ తరఫున. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఇచ్చే ఈ చిరు సహాయాన్ని అమ్మకాన్ని కోరుతున్నాను. దివ్యాంగ సోదర సోదరి మండలకి కూడా నమస్కారం. ఈ రోటరీ క్లబ్లు కానీ లయన్స్ క్లబ్లు కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఎక్కడైనా ఏదైనా అవసరమైన వాటికి సేవా కార్యక్రమాలు చేసేదానికి ఏర్పడిన క్లబ్లు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా. ఇక దివ్యాంగుల దినోత్సవం అనేది ఊరికనే తృత్వ మంత్రం కాకుండా దానికి కనీసం కొంతమందికైనా కూడా మన పల్లవేశ్వరులు అతను మామూలుగా చెప్తుంటారు, ఏదైనా ఒక అవయవం పనిచేయకుండా ఉంటే అది చాలా ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు చాలా జాస్తిగా ఉంటాయని, మామూలుగా కూడా చాలా ఏదైనా ఉంటే కూడా అవసరానికి వచ్చి జాస్తి ఉంటాడు. మాకు రోటరీ క్లబ్లోనే కాకుండా రాజకీయాన్ని కూడా చాలా కావాలి. ముఖ్యంగా మా ఫిలాసఫీ అంటే మా ఆలోచన ఏంటంటే ఈ ఊరు మేమందరం దాదాపు ఎలిమెంటరీ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ అంటే కాలేజీ చదువుల దాకా ఈ ఊరు మమ్మల్ని మనుషులు చేశాను, సమాజంలో మాకు ఒక గుర్తింపు ఇచ్చింది. మనం తిరిగి ఈ ఊరు మనల్ని ఇంత గుర్తింపు ఇచ్చినప్పుడు సమాజానికి మనం తిరిగి ఏమి ఇవ్వాలి, ఏమి చేయగలం, మన చేతనైనంత వరకు ఏం చేయగలం అనే ఒక ఆశయంతో ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళం అందరం కూడా. అదే మాదిరి ముఖ్యంగా నాకు రామో అందరం మేమైతే చిన్నప్పటి నుంచి కూడా ఒకటే దీంట్లో చదివాము, కాలేజీలో చదివాము కాబట్టి ఊరికి మనం ఏమిస్తామని అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. ఊరు లేకుండా ఉంటే మేము ఎవరు, మేము కూడా మామూలుగా ఏదో మనుషుల్లాగా ఉండేవాళ్ళం, కానీ సమాజం మమ్మల్ని గుర్తించింది. సమాజంలో వీళ్ళు మాకు పరపతి అనుకోండి, లేదు వేరే విధంగా అనుకోండి, వీళ్ళ దగ్గరికి పోతే ఏదో నాకు పని జరుగుతుందనుకో అనే ఆ ఉద్దేశంతో ఈరోజు సమాజానికి దివ్యాంగులు అయితేనేమి, లేదు ఇంకొకరైతేనేమి, ఇంకొకరైతేనేమి, గిరిజనులు అయితేనేమి, ఎవరైతే బలహీన పడుగు వర్గాలు ఉన్నారో, ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి చేయాలనే దృక్పథంతో ఏదో మేము వీళ్ళు దాతృత్వం అయితే అంటున్నారు. అంతంత పెద్ద పెద్ద పదాలు ఏం పడలేదు. భగవంతుడు సమాజం మాకేదో మాకు మా పిల్లలకి ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాం. వాళ్ళకు ఉప్పలు తెప్పలుగా కాకుండా కూడా ఒక రకమైన ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలు కూడా బాగున్నాం కాబట్టి వీళ్ళకి కొంత కాకుంటే కొంతైనా కూడా మన చేతనైనంత వరకు నేననే కాదు ఇక్కడ ఉండేవాడు అందరం తలాపు ప్రాజెక్టు ఎక్కడెవరు అవసరం అయితే కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి రామ్మోహన్ రావు గారు అయితే అది మనకు లెక్కలో కదా, ఆయన అజ్ఞాతంగా చేసుకొని పోతూనే ఉంటాడు. ఎవరు ఆయన దగ్గరికి పోయినా కూడా ఆయన చేతనైన సహాయం ఆయన పబ్లిసిటీ ఇచ్చుకున్న ఒక
అన్న అలవాటు ఆయనకు లేదు. అలాగే మాకు పిఎం రావు గారు అని ఇంకొక సీనియర్ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ చూసి ఇప్పుడు వచ్చిండే యువజ జనరేషన్ కూడా వీళ్ళని అడుగులు అడుగులా నడుస్తూ చాలా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీకు సేవ కల్పించే అవకాశం రొటేరియన్స్కి ఇచ్చినందుకు మీకు మేము కృతజ్ఞతలుగా ఉన్నాం. మేము మాకు మీరు కృతజ్ఞతలు ఉండబడలేదు, మీకు మేము మిమ్మల్ని మీకు అందరికీ కూడా సేవ చేసే అవకాశం రోటరీకి అంటే ఎందువల్లంటే ఇప్పుడు ప్రభుత్వాలే అన్ని మీ ఇంటి దగ్గరే తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉన్నాయి. అయినా కూడా ఎక్కడో వెసులుబాటు తీసుకొని మీకు ఒక మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలుగా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకేదైనా కూడా చేయగలిగితే ఇంకేదైనా కూడా అంటే దివ్యాంగులనే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో వెనక పని వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇక్కడున్న రొటేరియన్స్ అందరూ కూడా వాళ్ళ తోచనతో సహాయం చేస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పట్టణంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో మారు. అమ్మవారిని దర్శిస్తున్న భక్తులు కాజ్వేపై ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతి, ఇద్దరు యువకులు గల్లంతు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వీ C-59 వాహన ఒక ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.